హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి సాటర్డే బ్లాగ్ షేర్ చేసుకుంటానండి. ఫ్రైడే పూజ అయింది కదా, మీ అందరికీ కూడా షేర్ చేశాను, అందరికీ నచ్చిందండి వీడియో అనేది. అమ్మవారు చాలా అందంగా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టారు. చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి అన్నమాట ఈ వీడియోకి. నాకు కామెంట్ చేసిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అమ్మవారు నాతో పాటు మీకు కూడా నచ్చారు, చాలా బాగా అయితే కామెంట్స్ పెట్టారు. ఇంకా ఈరోజు కూడా 4 గంటలకి లేచాను, అంటే నిన్న 3 ఆ టైంకి లేచాను కదండి, ఇంక ఇవాళైతే 4కి లేచాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత, ఎందుకంటే ఇక్కడ ఈ పీఠం ఇవన్నీ తీయాలి కదా అందుకని చెప్పి ముందైతే ఇక్కడ తీస్తున్నాను అనమాట. కలసం అనేది నిన్న కదపకూడదండి, శుక్రవారం రోజు, ఈరోజే తీయాలన్నమాట. చాలామంది నిన్న కదిపేస్తూ ఉంటారు, అస్సలు కదపకూడదు శుక్రవారం పూట. ఇంకా అన్నీ కూడా తీసేస్తున్నాను. అలాగే పసుపు గణపతిని చేశాను కదండి, అది వచ్చేసి తులసి మొక్కలో కాకుండా వేరే ఏదైనా మొక్కల్లో వేసేయచ్చు. ఇంకా ఈ కలసంలో నీళ్ళు వచ్చేసి ఇల్లంతా ఒకసారి చల్లుకొని మిగిలినవి అవి కూడా మొక్కలకు వేసేయాలన్నమాట. అలాగే కలసం కింద బియ్యం వచ్చేసి ప్రసాదం చేయడానికి యూజ్ చేసుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వారు ఎవరైనా ఉంటారని చెప్పి ఇవి ఏం చేయాలని చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. అయితే ఈ సెటప్ అనేది ఎలా వేసానంటే, వెనకాల బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఎలా పెట్టాలని చెప్పి గోడకి అడిగారనమాట. ముందు నేను అమ్మవారిని పెట్టడానికి ఇంకొండి స్టూల్ మీద ఇలా బాక్సెస్ వేశాను, కార్డ్బోర్డ్ బాక్సెస్ హైట్ రావడం కోసం. అలాగే వెనకాల ఏంటంటే ధర్మకోల్ అనేది గోడకి పెట్టడానికి లేదు కదండి, అదంతా పెద్ద కిటికీ కదా మాకు, అందుకని చెప్పి నేను ధర్మకోల్ కూడా పైకి రావడానికి కార్డ్బోర్డ్ బాక్సెస్ పెట్టాను, అలాగే గోడకి జారు పెట్టాను అంతే. ఈ పక్కన ఏంటంటే కిటికీ దగ్గర కొంచెం చిన్న వైట్ కలర్ గమ్ ఉంటుందండి, అది మనకు బాగా స్టిక్ అవుతుంది అనమాట, టేప్లా ఉంటుంది, అది పెట్టి అతికించాను. ఇటువైపు అయితే ఇంకా అతికించలేదనమాట, అలా స్టిక్గా బాగానే కదలకుండా ఉంది. ఇంకా అలా అయితే సెట్ చేశాను అనమాట వాల్కి నేను, ఎందుకంటే అంతా కూడా విండో కదా, ఇటు మనం పెట్టడానికి కూడా అవ్వదు, ధర్మకోల్ నేను పెట్టడానికి అవ్వదు, కర్టెన్స్ కూడా ఉంటాయి కదా, కాబట్టి ఏదో నాకేదో ఐడియా వచ్చింది అలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా వెనకాల ఉన్న అమ్మవారు వచ్చేసి ఇలా మందిరం పైన పెట్టానండి, ఎందుకంటే అందంగా ఉన్నారు కదా, తీపిద్దే లేదనమాట. సరే ఇలాగో పూజలు అవి ఉంటాయి కదా, ఈ నెల ఉంచుతాంలో ఒక 4 రోజులు అని చెప్పి నేను అలా అయితే పెట్టాను. ఇంకా తర్వాత మందిరం దగ్గర కూడా చూసారు కదా, అన్నీ కూడా మళ్ళీ నిర్మాల్యం అంతా తీసేసి ఇంకోండి మళ్ళీ టేబుల్ అది అవిధిగా వేసేసాను. ప్రత్యేకంగా పీఠం పెట్టుకున్నప్పుడు ఏంటంటే మర్నాడు కాస్త తీయాలంటే కొంచెం ఇదంతా పనిలా ఉంటుంది కదా, కాకపోతే మనం కొంచెం నెమ్మదిగా అన్నీ చేసుకుంటే కనుక పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ఇక వాకిలి కూడా తుడి చేసి మాపది పెట్టేస్తున్నాను. ఇంకోండి మా పెట్టేసి ఇంకా వాకిలి కూడా తుడిచి ముగ్గులు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇక్కడ కలసంలో నీళ్ళు అయితే ముందు ఇల్లంతా కూడా చల్లుతున్నాను నేను. మిగిలినవి ఇంకోండి ఇలా మొక్కల్లో వేస్తాను, పసుపు గణపతిని కూడా ఇలా మొక్కల్లో వేస్తాను, అయితే అది తీయలేదన్నమాట. ఇంకా ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందనమాట ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికి. ముందు ఏంటంటే బయట దీపారాధనకి ఇక్కడ కుందులు అయితే సిద్ధం చేస్తున్నాను. అలాగే మీరు ఈ శుక్రవారం చేస్తారేంటి, మరుసటి శుక్రవారం కదా వరలక్ష్మి వ్రతం అని చెప్పి కామెంట్ పెట్టారండి. నేను ముందు వీడియోలో చెప్పున్నాను, పౌర్ణమికి వచ్చే ముందు 2 శుక్రవారాలు కూడా చేసుకోవచ్చండి. అసలు ఈ 4 శుక్రవారాలు కూడా శ్రావణ శుక్రవారాలే కదా, ఏ వారమైనా సరే చేసుకోవచ్చు. పౌర్ణం ముందు ఏంటంటే కొంచెం మంచిది కాబట్టి ఎక్కువగా పౌర్ణం ముందు 2 వారాలు చాలామంది చేసుకుంటారండి, నేను అలాగే చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ కూడా దీపారాధన కదా రెడీ చేసి, కామాక్షి దీపం రోజు కడుగుతారని అడుగుతున్నారు కదా, రోజు వాష్ చేయనండి. ఇంకోండి ఇలాగా టిష్యూ పేపర్తో కానీ ఏదన్నా క్లాత్తో కానీ తుడిచేసి అప్పుడు దీపారాధన అనేది మళ్ళీ చేసేస్తామన్నమాట. అది వచ్చేసి ఒక 3 డేస్కి లేదా ఒక 1 వీక్ అలాగా, అంటే దీపం మరీ ఇదిగా అయిపోయింది అన్నప్పుడు తీసి వాష్ చేస్తాము, లేదంటే ఒక 4 డేస్కి అలా తీసేస్తాను అనమాట. ఇలాగ ఇంకొకటి ఉంది కదా అందుకని అనమాట.
ఇంక ఈరోజైతే లక్ష్మీ కుబేర కాయిన్లతో అష్టోత్తరం చేశాను. అలాగే ఏం చదువుతున్నారు అక్క మాకు కూడా చెప్పండి అని సన అడుగుతున్నారు. నేను ఈ నెలంతా కూడా కనకదార స్తోత్రం చదువుతానండి. అలాగే శ్రీ సూక్త నామావళిని ఉంది అది కూడా చదువుతాను. ఈ రెండు నేను ఇలా బుక్లో నోట్ చేసుకున్నాను చూసారా. ఇది నేను ఎవరి దగ్గర నుంచి అంటే మనకి తేజస్విని శర్మ గారు ఉన్నారు కదా, సనాతనం ఛానల్ ఉంది యూట్యూబ్లో, అప్పుడెప్పుడో ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, అప్పుడు చెప్పినప్పుడు PDF ఇచ్చారు ఆయన డిస్క్రిప్షన్లో. అదేంటంటే నేను ఇలా బుక్లో నోట్ చేసేసుకున్నాను అనమాట. అప్పుడు ఇంకా ఎప్పుడైనా కనకదారు కానీ శ్రీ సూక్తం కానీ చదవాలంటే ఆ బుక్లో చదువుతాను. శ్రీ సూక్త నామాలు ఏంటంటే 53 ఉంటాయండి. ఈ రెండు ఏంటంటే శ్రావణ మాసంలో చదివితే మంచిదని అప్పుడు వీడియో చేశారనమాట ఆ టైంలో. అందుకని అప్పటి నుంచి ఏంటంటే అవి చదువుతాను. ఎప్పుడైనా మధ్య మధ్యలో మనం ఒక్కొక్కసారి ఫ్రైడే టైంలో కూడా చదువుకోవచ్చు అనమాట. అందుకని నేను అలా నోట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ముందు చూపించాను కదా పంచోపచార పూజ, అది కూడా మనకి 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అలా నోట్ చేసుకుని ఉంటే కనుక మనకి ఏం చేయాలి ఏంటని అంటే పూజ మంత్రాలు ఇవేం రావు అని అనుకుంటూ ఉంటారు కదా ఎలా చేయాలి ఏంటని. పంచోపచార పూజ అంటే అదేనండి, చాలా ఈజీ అనమాట. ఇంక ఇక్కడ పూజ అంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకోండి ఇక్కడ ధూపం అది ఇచ్చేసి ఇంకా క్యారియర్స్ ఏదో పెట్టాలి కదా, ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి. టైం చూస్తే 6:30 అయింది, 2.5 అవర్స్ పట్టిందనమాట ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి. పీఠం అది తీసాను కదా అందుకే కాస్త టైం పట్టిందనమాట. ఇంకా తర్వాత ఇంకొన్ని ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఇవాళ ఏంటంటే సాటర్డే కదా అందుకని ఆలూ ఫ్రై చేద్దామని, అలాగే పప్పు టమాటా చేద్దాం అనుకున్నానండి. సాటర్డే కదా మ్యాక్సిమం కొంచెం ఇలాగే ఉంటుంది. నిన్నంతా కూడా ప్రసాదాలు ఇవన్నీ తినున్నారు కదా, ఇవాళ కొంచెం తేలిగ్గా అన్నమాట. ఇంక ఇక్కడ పచ్చిమిర్చి కోస్తున్నారు చూస్తారు మా వారు, కొన్ని వచ్చినాయి కదండి మొన్న, ఇవి మళ్ళీ వచ్చినాయి అన్నమాట. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అంబలి అలాగే ఫ్రూట్స్ అనమాట. నిన్న మనం పూజ దగ్గర చాలా ఎక్కువ ఫ్రూట్సే పెడతాం కదా పండగలప్పుడు, అవన్నీ కూడా వేస్ట్ అవ్వకూడదంటే ఇలా మర్నాడు ఏంటంటే ఫ్రూట్స్ అలాట్స్ తినేయడం మంచిదనమాట. కాబట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా ఏంటంటే కొంచెం అంబలి అలాగే ఫ్రూట్స్ ఇచ్చేసాను అందరికీ కూడా, నేను కూడా అదే తీసుకున్నాను. ఇక నిన్నటి వీడియోలో వచ్చేసి చాకర్ కోసం అడిగారండి కొంతమంది. ఇది వచ్చేసి నేను జాయిల్ కాస్ట్లో తీసుకున్నానండి. ఇది 4 తులాలు, మధ్యలో అమ్మవారు వచ్చి ఇలా రెడ్ కలర్ స్టోన్స్తో ఉంటుందన్నమాట. స్టోన్స్ కాదు పగడాలు ఏవో అంటారు కదా రూబీస్ అవన్నమాట. మోడల్ బాగుంది ఒకసారి షేర్ చేయమని చెప్పి అడిగారనమాట, అందుకే ఇక్కడ నేను ఇంక్లూడ్ చేశాను. ఇది మొత్తం డిజైన్ అయితే ఇలా ఉంటుందండి, బాగుంటుంది. పెట్టుకోగానే చాలా హెవీ లుక్ ఉంటుందన్నమాట. బ్రాడ్గా ఉన్నది తీసుకున్నాను, ఎలాగో పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పి వస్తువు ఏదైనా సరే కొంచెం ఇలా హెవీగా ఉన్నది తీసుకుంటూ ఉంటాను. చూసారు కదా చోకర్ అయితే ఇదన్నమాట. ఇది జాయిల్ కాసులో తీసుకున్నానండి నేను 4 తులాలన్నమాట. దీనికోసం అయితే ఇది అయితే ఇది తీసుకుని ఒక 3 ఏళ్ళు అయినట్టుందండి. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత బాగా రెస్ట్ తీసుకున్నానండి, ఎందుకంటే నిన్నంతా వర్క్ ఎక్కువ ఉంది కదా. ఇవాళ కొంచెం సింపుల్గా వర్క్ చేసేసుకుని మార్నింగ్ బాగా రెస్ట్ తీసుకున్నాను. చెప్పాలంటే నిద్రపోయాను మధ్యాహ్నం నుంచి. ఇంకా సాయంత్రం లేచాక నిన్నటి పువ్వులు ఉన్నాయి కదా పూజకి వాడనివి, చాలా ఎక్కువ వాడాం కదా అష్టోత్తరాలకి ఇవన్నీ కూడా, అందుకని అవన్నీ కొంచెం మాల కట్టి ఇక్కడ పెట్టాను. అలాగే ద్వారబంధం దగ్గర కూడా ఇలా ఉర్లీలో వేసాను అనమాట. ఈ నెలంతా కూడా ఉర్లీస్లు ఎక్కువ పూలు ఉంటాయండి. మళ్ళీ మీరు నన్ను అడుగుతారు ఎక్కువ పూలు కొంటున్నారా అలాగే ఇలాగని చెప్పి, మందల దగ్గర యూజ్ చేసినవి నేను ఇలాగా బాగుంటాయి కదా తాజాగా ఉన్నట్టు ఉంటాయి, అందుకే వెంటనే నిర్మాల్యం చేయలేక ఇలా ఉర్లీల్లో వేస్తూ ఉంటాను అనమాట. ఈ నెల రోజులు ఏంటంటే ఉదయం సాయంత్రం కూడా దీపం అనేది ఉంటుంది కదా, అందుకని బయట కూడా కొంచెం కుమ్మం ముందు ఇలా ఒక దీపం పెట్టానన్నమాట. అయితే చూసారు కదా సింపుల్ రొటీన్ వ్లాగ్ అండి, అంతేనండి రోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.